బ్రదర్. హాయ్ సార్, వెల్కమ్ ఫర్ ఉత్సవ్ న్యూ రెస్టారెంట్. ఇది ఎన్ని రోజులు అయింది బ్రో ఉత్సవ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసి? 3 డేస్ అయింది సార్. 3 డేస్ అయిందా? ఏం బ్రో ఇక్కడ మెనూ ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? ఇక్కడ మెయిన్ తందూరి ఐటమ్స్ బార్బెక్యూ చికెన్, అల్ఫామ్ చికెన్, బిర్యానీస్, ఇంకా స్టార్టర్స్ వెజ్ నాన్ వెజ్ ఫేమస్ వచ్చి తందూరి, అల్ఫామ్ చికెన్, బార్బెక్యూ చికెన్. ఓకే ఓకే, బార్బీ చికెన్. ఇప్పుడు ఇది మొత్తం పైన చూసుకుంటే మొత్తం ఏమంటారు హట్ సెటప్ అంతా వేసినారు కదా బ్రో, గ్రీనరీ బాగా పెట్టినారు. అసలు ఎంత ప్లాన్ చేశారు మీరు ఈ విధంగా ఉండాలని? జనాలకి ఈ విధంగా లైక్ అవుతుందని మీకు? కస్టమర్స్ కి మెయిన్ గ్రీనరీ అనేది బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా మెయిన్ లొకేషన్ మదనపల్లి ఎక్కడ బాగుంటుంది గ్రీనరీ అనేది ఒక సెటప్ గా అది అదే వాతావరణము మొత్తం పైన టెరెస్ పైన ఉంది కాబట్టి పక్కనే మన అది కొంటల చూరు సంబంధించిన వాటర్ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. లొకేషన్ పబ్లిక్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇప్పుడు హోటల్స్ ఇప్పుడు మదనపల్లిలో చాలా అయిపోయినాయి కదా, రెస్టారెంట్స్ చాలా అయిపోయినాయి. సో మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? అన్నిటిపైన ఇక్కడ ఏమంటే కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యేది క్వాలిటీ, ఫుడ్, టేస్ట్ కానీ. ఇక్కడ ఏమంటే స్పెషల్ మెయిన్ బయట నుండి స్టాఫ్ని తీసుకొచ్చినాము, దానికోసం మేము ఫస్ట్ మెయిన్ ఫుడ్ క్వాలిటీ టేస్ట్ అనేది టెస్ట్ అయితే ప్రిపేర్. అంటే ఇప్పుడు ఉన్న చెఫ్స్ అంతా బయట నుంచి బయట ప్రొఫెషనల్స్? సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా లొకేషన్ చెప్పాలంటే మన వాళ్ళకి ఇది ఎగ్జాక్ట్ గా నేర్ గొల్లపల్లి సర్కిల్ నుండి జైనర్ గ్రాండ్ ట్రెండ్స్ ఫోర్త్ ఫ్లోర్ ఎగ్జాక్ట్. సో ఓకే బ్రదర్, సో మేము కూడా మా ఛానల్ తరపున అయితే రికమెండ్ చేస్తాము కొత్త హోటల్ కాబట్టి. ఒకసారి మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి ఎట్లా ఉందని చెప్పేసి నాకైతే రివ్యూ అయితే ఇవ్వాలి, కింద కామెంట్స్లో అయితే చేయండి. సో ఆల్ ది బెస్ట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. చెప్పండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? కస్టమర్స్ అందరూ ఇక్కడ మదనపల్లి నియర్ ఉన్నటువంటి అందరూ ఒకసారి వచ్చి చూడండి, టేస్ట్ చేయండి ఒకసారి. స్టాఫ్ కానీ, మా ఫుడ్ కానీ, మా వెరైటీస్ కానీ ఒకసారి వచ్చి, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, ఇక్కడ స్టార్టర్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నట్టు, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి సార్, మొజిటో సాఫ్ట్ సోడాస్ కానీ అన్నీ ఉన్నాయి సార్. సో అది ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ అయితే చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి వాతావరణం కూడా చాలా సూపర్గా ఉంది ఇక్కడ, ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.